తిరుపతిలో రౌడీ మోకల ఆగడాలు శృతిమించాయి. గంజాయి మత్తులో 10 మంది రౌడీలు హల్చల్ చేశారు. కర్రలు కత్తులతో స్థానికులపై దాడికి దిగారు. దీంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. మరో యువకుడు మహిళకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. గంజాయి గ్యాంగ్ ఆగడాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తిరుపతిలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. లాక్డౌన్ సమయంలో కూడా పెద్ద ఎత్తున గంజాయి తాగినటువంటి యువకులు తాతయ్యగుంట గంగమ్మ గుడి ఎదురున్నటువంటి వీధిలో ఒక మహిళపై దాడి చేశారు. ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒక వృద్ధురాలి తల పగిలి పరిస్థితి. అంటే నేను రాత్రి సమయంలోనే ఈ ఘటన జరిగింది. కత్తులతో పాటు కర్రలు పట్టుకుని దాడికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తాతయ్యగుంట గంగమ్మ గుడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక వీధిలో దాదాపుగా 10 నుంచి 15 మంది యువకులు ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒక భయాన్ని ఈ ప్రాంతంలో అయితే సృష్టిస్తున్న పరిస్థితి. దీంతో ఒక వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారు. ఆమె ఏమీ మాట్లాడకపోయినా ఒక కర్రతో ఎక్కడ రాళ్ళు తీసుకొని కొట్టడంతో అసలు ఈ ప్రాంతంలో మహిళలు లేదంటే అమ్మాయిలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. తీవ్రంగా గాయపడి తల పగిలిపోయి దాదాపుగా 4 కుట్లు రియా ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం ఆమె చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన పరిస్థితి. ఎవరు ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు? ఒక 15 మంది వచ్చారు సార్ పిల్లకాయలు నిన్న ఈవినింగ్. నువ్వు కంప్లైంట్ ఇచ్చావా మా పైన అనేసి గంజాయి మత్తులో వచ్చి నన్ను కొడతా ఉంటే మా అమ్మ అడ్డం వచ్చారు. మా ఎందుకు బాబు కొడుతున్నారు, మా బాబు గుమ్మనే కదా ఉన్నాడంటే అసలు ఏం సమాధానం చెప్పలా కత్తులు తీశారు. మా బాబును కొట్టేస్తున్నారని మా అమ్మ పరిగెత్తి ఇంట్లో నుంచి వచ్చే కొద్దికి రాయి నా పైన ఇసరిపోయి పైన పడిపోయి ఇంకే తల మంచి ప్యాచర్ అయింది. 4 కుట్లు పడినాయి. మా అమ్మని కర్ర తీసుకొని ఇక్కడ కొట్టారు. కాలుతో ఎగిస్తున్నారు. ఇద్దరు లోపల అంతా కాళ్ళతో ఎగిసెగిస్తున్నారు. ఇద్దరు ఇక్కడ పడిపోయారు. వేరే అతను వస్తే కూడా అతన్ని కూడా కొట్టారు. అడ్డం వచ్చిన దానికి నువ్వు ఎవడరా వచ్చేదానికి అనేసి అతన్ని కూడా కాలుతో దన్నారు. వాళ్ళు ఫుల్ గంజాయి మత్తులో ఉన్నారు సార్. మాకు ఇక్కడ రక్షణ కల్పించాలా, మాకు చాలా భయం వేస్తూ ఉంది. ఆడవాళ్ళు బయట రావాలన్నా కూడా ఆడవాళ్ళు ఇండ్లల్లోంచి బయట రావాలన్నా కూడా భయపడతా ఉన్నారు. నైట్ మళ్ళా 11:30కి వచ్చారంట. మా ఇల్లు అనుకొని వేరే ఇంటికి వెళ్ళారు. ఎట్లో మేము ఆ ఇంట్లో లేమో అనేసి చూసేసి వెళ్ళిపోయినారు. అది సార్ మాకు రక్షణ కల్పించాలా పోలీస్ వాళ్ళు చెప్తా ఉంటే ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా సార్ వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకోవాలా. ఇక్కడ ఎక్కువ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతానే ఉంటారు కంటిన్యూగా పిల్లకాయలు. వాళ్ళు ఎవడని తెలియదు, ఎందుకు తిరుగుతున్నారని తెలియదు. అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు వ్యక్తులు. మాస్క్లు వేసుకొని ప్యాంట్లు హాఫ్ షార్ట్ వేసుకొని భయంకరంగా ఉంటారు సార్ రౌడీ. రోడ్లో పోతున్నా కానీ టక్కని ఆడ పట్టేసుకుంటారు పిల్లకాయలు. ఆడపిల్లకాయలు నాకు కూతుర్లు ఉన్నారు సార్, ఆడ పట్టేసుకుంటారు వాళ్ళు. మళ్ళా ఈ విధంగా చెప్పిన దానికి మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుంటారేమో. మళ్ళా రేపు ఎప్పుడన్నా మళ్ళా వాళ్ళు కక్ష కట్టి మా మీద పగ సాధిస్తారేమో. మాకు ఇంకా ఎక్కువ భయంగా ఉంది. మాకింకా పిల్లకాయలు 3 కూతుర్లు ఉన్నారు. 3 కూతుర్లు డిగ్రీ చదివి ఈ వీధిలో, ఈ ఒక్క వీధిలోనే కాదు సుమారు 5 వీధులు ఉన్నాయి సేమ్ ఈ విధంగానే. మొత్తం తిరిగే వాళ్ళే ఉన్నారు. ఎక్కువ ఈ తాగుబోతోళ్ళు ఎక్కువ ఉన్నారు. గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. 13 ఏళ్ళ అబ్బాయిల నుంచి 18-20 ఏళ్ళ అబ్బాయిల వరకు ఈ 3 గుంటలు కవర్ చేస్తున్నారు. కవర్ చేసి ఎవరు ఏం చేయాలి, రచ్చకి ఎట్లా దిగాలి, మనం ఎవరిని కొట్టాలి, మనం ఒక కొంచెం ఫేమస్ అయ్యాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నా మాకు తెలీదు. చిన్న పెద్ద గౌరవం లేదు. అందరూ కూడా బాగా భయం అయితే ప్రార్థన ఉంది. ఈ తాతయ్య గుంట గంగమ్మ గుడికి ఉన్నటువంటి ఈ 3 వీధుల్లో గ్యాంగ్లు అయితే ఉన్నాయి. గంజాయి మత్తుతో ఎవరు ఏం పట్టుకుంటారో, ఎవరిని ఏమి చేస్తారో తెలియని ఒక భయం అయితే మహిళల్లో పెద్ద ఎత్తున ఉంది. అయితే పోలీసులు మాత్రం కేవలం రోడ్లపై తిరుగుతున్నారు, కేవలం వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా అదుపులోకి తీసుకోలేదు. అయితే ఈ ఘటనపై మాత్రము గంజాయి తాగి
గంజాయి మత్తులో దాడికి పాల్పడి ఒక వృద్ధురాలి తలపగలు కొట్టినటువంటి గంజాయి ముఠాలో మాత్రం ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ పోలీసులు మరికొద్ది మంది దాదాపుగా 10 నుంచి 15 మంది వరకు ఈ గ్యాంగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరి కోసం కూడా గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో గంజాయి మత్తులో పోకిరీలు అంటే యువకులే దాదాపు 20 మంది యువకులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. వీళ్ళ నుంచి మాకు రక్షణ అవసరం ఉందని మహిళలు వాపోతున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. కరపసన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి నుంచి.